averages class 2. Here we have the problem. Ram secured 50, 50 and 60 marks in 3 out of 4 papers. If he secured 50 marks in aggregate, how many marks did he secure in the 4th paper? Another question. Ante ikkada Ram ki 4 papers gaanu 3 papers lo 3 different marks vachniye. Ante 4 papers gaanu 50 ante 200 out of avutadannamata. మార్క్స్ 50 60 మార్క్స్ వచ్చినాయి. ఫోర్త్ పేపర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి 4 × 50. టోటల్ మార్క్స్ వచ్చేసి 4 × 50 ఈక్వల్ టు 200 మార్క్స్ వచ్చినాయి ఫోర్ పేపర్స్ గాను. ఇప్పుడు రామ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి త్రీ పేపర్స్లోను? రామ్ మార్క్స్ ఇన్ త్రీ పేపర్స్ పైన చూపించాడు కదా, 50 50 60, 3 డిఫరెంట్ మార్క్స్ వచ్చినాయి. అవి ఎడిషన్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అంటే ఎడిషన్ చేస్తున్నాం, 50 50 ప్లస్ 60 ఈక్వల్ టు సమ్ చేస్తే 160. ఇప్పుడు త్రీ పేపర్స్ 4 పేపర్స్ మార్క్స్లోంచి 3 పేపర్స్ మార్క్స్ తీసేస్తే 4th పేపర్ మార్క్స్ వస్తుంది. ఇక్కడ ఏముంది, 200 4th పేపర్ మార్క్స్, 4th పేపర్ ఈక్వల్ టు 200 − 160 40. మైనస్ చేస్తే 40 వస్తుంది. 40 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇంకో మోడల్ ఎగ్జాంపుల్ చూద్దాం. యావరేజెస్లో ద యావరేజ్ ఆఫ్ సతీష్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈజ్ 75 అండ్ ద యావరేజ్ ఆఫ్ హిజ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ అండ్ హిందీ ఈజ్ అండ్ హిందీ ఈజ్ 70. హౌ మెనీ మార్క్స్ డిడ్ హీ స్కోర్ ఇన్ హిందీ? ఇక్కడ క్వశ్చన్, 3 సబ్జెక్ట్స్ యావరేజ్ ఇచ్చాడు అండ్ 4 సబ్జెక్ట్స్ యావరేజ్ ఇచ్చాడు. ఇక్కడ హిందీ యొక్క టోటల్ మార్క్స్ అడుగుతున్నాడు. సో ఈజీ ప్రాబ్లం, టోటల్ మార్క్స్ ఇన్ 3 సబ్జెక్ట్స్. అంటే 3 సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ ఇచ్చాడు కదా, 3 × వాట్ యావరేజ్ 75, మల్టిప్లై చేస్తే 225 వస్తుంది. ఇన్ ద సేమ్ వే టోటల్ మార్క్స్ ఇన్ 4 సబ్జెక్ట్స్, 4 × యావరేజ్ 70, యావరేజ్ 70 ఇచ్చాడు కదా, సో ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 280 టోటల్ మార్క్స్ 4 సబ్జెక్ట్స్కి వస్తుంది. సో ఇక్కడ 4 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మనకి హిందీ కావాలా. సో హిందీ మిగిలింది కనుక 280లోంచి 225 తీసేస్తే ఒక వాల్యూ వస్తుంది, దట్ ఈజ్ ద హిందీ మార్క్స్, 55 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. యావరేజెస్లో ద యావరేజ్ రన్ స్కోర్డ్ బై 10 ప్లేయర్స్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్ ఆర్ 25. హౌఎవర్ ఇఫ్ ద కెప్టెన్స్ రన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ద యావరేజ్ ఇంక్రీజెస్ బై 4. వాట్ ఆర్ ద రన్స్ స్కోర్డ్ బై ద కెప్టెన్? వాట్ ఆర్ ద రన్స్ స్కోర్డ్ బై ద కెప్టెన్? కెప్టెన్ చేసిన రన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. 10 ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు, 11th ప్లేయర్ యాడ్ అయితే ఆ యావరేజ్ 4 ఇంక్రీజ్ అవుతుంది అని అన్నాడు. కెప్టెన్ చేసిన స్కోరు ఏంటి అని అడిగాడు. ఇది క్వశ్చన్. ఈ ఇంక్లూడెడ్ అన్నప్పుడు, క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట, అదే ఎక్స్క్లూడ్ అన్నప్పుడు యావరేజ్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంక్లూడ్ అన్నాడు కనుక యావరేజ్ ఇంక్రీజ్ అయింది. టోటల్ రన్స్ చూద్దాం. టోటల్ రన్స్ బై ద 10 ప్లేయర్స్ అంటే 10 × యావరేజ్ ఏమి ఇచ్చాడు మనకి, 25 ఇచ్చాడు కదా, సో చూద్దాం. 10 × 25 ఈక్వల్ టు 250. యావరేజ్ 4 ఇంక్రీజ్ అయింది అన్నాడు కదా, 11th కెప్టెన్ రన్ స్కోర్ యాడ్ అయితే 25 + 4 ఈక్వల్ టు 29. వీటి టోటల్ రన్స్ ఏమవుతుంది 11th ప్లేయర్ యాడ్ అవడం వలన? టోటల్ రన్స్ ఈక్వల్ టు 11th ప్లేయర్ అంటే కెప్టెన్ 11, 10 ప్లేయర్స్ ఇక్కడ 11 ప్లేయర్స్, 11 × 29 న్యూ యావరేజ్ ఈక్వల్ టు 319. ఇక్కడ కెప్టెన్ యొక్క టోటల్ రన్స్ కావాలన్నాడు కదా, స్కోర్ కావాలన్నాడు కదా, సో 319లోంచి 250 తీసేస్తే
సబ్స్ట్రాక్ట్ చేస్తే 69 ఈజ్ ద ఆన్సర్. లో ఈ మోడల్ని బేస్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇది ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం టైపే. ఇప్పుడు చూద్దాం ఇది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 51 స్టూడెంట్స్ ఇన్ 14 ఇయర్స్. 51 స్టూడెంట్స్ యావరేజ్ 14 ఇయర్స్ అన్నాడు. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్, టీచర్ ఏజ్ ఇంక్లూడెడ్, ద యావరేజ్ ఇంక్రీజెస్ బై 1. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్? టీచర్ ఏజ్ ఏంటి అని అడుగుతున్నాడు. టోటల్ స్టూడెంట్స్ ఏజ్ అంటే ఎంత యావరేజ్ ఇచ్చాడు? స్టూడెంట్స్ అంటే యావరేజ్ ఇచ్చాడు, స్టూడెంట్స్ ఇచ్చాడు. సో టోటల్ స్టూడెంట్స్ ఏజ్ ఈక్వల్ టు 14 అంటే యావరేజ్. టోటల్ స్టూడెంట్స్ అంటే 51 ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 714. ఇక్కడ టీచర్ ఏజ్ యాడ్ అవ్వడం వలన టీచర్ 1 ఇయర్ యావరేజ్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో 14 + 1 ఈక్వల్ టు ఇంక్లూడ్ అయ్యింది కదా టీచర్ ఏజ్, సో 15. ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ అండ్ టీచర్ ఏజ్ మల్టిప్లై చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. టోటల్ స్టూడెంట్స్ ఏజ్ అండ్ టీచర్ టీచర్ ఏజ్ 15%. ముందు 14 అనుకున్నాం కదా, 1% యాడ్ అయింది కదా, సో 15 యావరేజ్ ఇంటూ 1% యాడ్ అయింది కదా 51 - 52 ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే రెండింటిని 780. అక్కడ టోటల్ స్టూడెంట్స్ ఏజ్లోంచి టోటల్ స్టూడెంట్స్ అండ్ టీచర్ ఏజ్ని తీసేస్తే 780లోంచి 714 తీసేస్తే సబ్స్ట్రాక్ట్ చేస్తే 66 ఈజ్ ద టీచర్ ఏజ్. ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. యావరేజెస్లో ఇంకో మోడల్ చూద్దాం. ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 6 ఈజ్ 6600 అండ్ దట్ ఆఫ్ ద అదర్ 2 ఈజ్ 6500. ఇఫ్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద 6 ఈజ్ 6400, ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ ద 6th ఫ్రెండ్. ఇక్కడ 3 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు, 2 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు అండ్ టోటల్ 6 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఇక్కడ 2 విడివిడిగా ఇచ్చాడు. 3 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ 3 × 6600 మల్టిప్లై చేస్తే రెండింటిని 19800. అంటే ఇక్కడ నేను రఫ్ వర్క్ చేసుకున్నాను, సో డైరెక్ట్గా వేసేస్తున్నాను మల్టిప్లై చేసి. 2 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఇన్కమ్, యావరేజ్ మీన్స్ 6500 ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే మనకి 13000 వస్తుంది. 3 ఫ్రెండ్స్ యొక్క టోటల్ తెలుసు, 2 ఫ్రెండ్స్ యొక్క టోటల్ తెలుసు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 ఫ్రెండ్స్ యొక్క టోటల్ ఇన్కమ్ వస్తుంది అన్నమాట. సో రెండింటిని యాడ్ చేసేద్దాం, అప్పుడు 5 ఫ్రెండ్స్ యొక్క టోటల్ ఇన్కమ్ వస్తుంది. 19800 + 13000 ఈక్వల్ టు 32800. అంటే ఇదేంటి టోటల్ 5 ఫ్రెండ్స్ యొక్క ఇన్కమ్, టోటల్ 5 ఫ్రెండ్స్ యొక్క ఇన్కమ్. ఇక్కడ మనకి ఇంకా ఏమిచ్చాడు, 6 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. అంటే యావరేజ్ 6 ఫ్రెండ్స్ యావరేజ్ వచ్చి 6400. టోటల్ ఆఫ్ 6 ఫ్రెండ్స్ 6 ఇన్కమ్ అంటే 6 ఫ్రెండ్స్ ఇన్కమ్ ఈక్వల్ టు 6 × 6400 మల్టిప్లై చేస్తే 38400 వస్తుంది. 6 ఫ్రెండ్స్ యొక్క టోటల్ ఇన్కమ్ తెలుసు, 5 ఫ్రెండ్స్ యొక్క టోటల్ ఇన్కమ్ తెలుసు. మన సిక్స్త్ ఫ్రెండ్ యొక్క ఇన్కమ్ కావాలన్నాడు. సో సిక్స్ ఫ్రెండ్స్లోని టోటల్ ఇన్కమ్ 5 ఫ్రెండ్స్ టోటల్ ఇన్కమ్ తీసేస్తే సిక్స్త్ ఫ్రెండ్ యొక్క ఇన్కమ్ వస్తుంది. ఏంటి 38400 మైనస్ 32800, ఆన్సర్ ఈజ్ 5000. సబ్స్ట్రాక్ట్ చేస్తే 5600 ఈజ్ ద ఆన్సర్.